हाई स्टूडेंट्स नेनु मी नरसिम्हा सार सो टीएसपीएससी तेलंगाना पब्लिक सर्विस कमीशन ग्रूप टू सो ग्रूप टू एग्जाम सो मामूल जनवरी कंडक्ट आर लेदा एडु तेदीलो सो इपड़े टीएसपीएससी नुंडि सर्क्युलर जारी अयिनट्टुस्तुंदि एंटंटे कलेक्टर सर्क्युलर जारी अयिनट्टुस्तुंदि एमनंटे सेंटर्स कन्फर्म चेयंडी रीकन्फर्म चेयंडी सेंटर्लु अनि चेप्पेसि सो दीन मीद कोन्नि वीडियोलु तयारयि यूट्यूब लैक्चुअल गा सो चालामंदि एंटंटे 6 लेदा 7 तारीखु अनुकुंटे फर् सपोज 6 लेदा 7 सो उन्न टाइम एंत जस्ट 1 मंथ मात्रमे నెల రోజులు మాత్రమే ఉంది నెల రోజుల సమయం ఉంది ఈ నెల రోజుల్లో మనం చదవలేము సో ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా మనల్ని మన యువత ఎవరు చదువుకున్న యువత నిరుద్యోగులు కాంగ్రెస్ను గెలిపించే బిజీలో ఉన్నారు కాబట్టి సో అంత తొందర ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం లేదు కొన్ని చేంజెస్ కంపల్సరీ సో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నేను వీడియో తయారు చేసే సమయానికి ఇంకా ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ అవ్వలేదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఇట్లా అయినట్టయితే రేవంత్ రెడ్డి సీఎం అయినట్టయితే సో ఒకవేళ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సో ఏమైనా ప్రక్షాళన జరిగినట్టయితే అంటే ఏమైనా మార్పులు చేర్పులు జరిగినట్టయితే టైం పడుతుంది ఖచ్చితంగా నెల రోజుల్లో ఎగ్జామ్ పెడతారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయను అంత లేదు గుర్తుపెట్టుకోండి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది సో నేను అనుకుంటున్నాను పెడితే పెట్టచ్చు కూడా అది చెప్పలేను కానీ 99% పెట్టే అవకాశాలు తక్కువ ఉంటాయని నా ఒపీనియన్ చెప్తున్నాను యాక్చువల్గా సో ఫస్ట్ థింగ్ ఇంకోటి ఫర్ సపోజ్ ఈ నెల రోజులు కాకపోయినా ఓకేనా 3 or 4 మంత్స్లో కంపల్సరీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది 3 లేదా 4 నెలల్లో లేదా లాస్ట్ పోతే పోనీ ఒక 5 మంత్స్లో 5 నెలల్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఓకేనా సో నాకు నేను దాని ఏమంటారు మీకు ఏం చెప్తున్నానంటే ఈ 4 నెలలు లేదా ఈ 5 నెలల సమయం ఓకేనా సరైన రీతిలో చదువుకోండి సరైన రీతిలో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి లేదు అలా కాదు నేను నోటిఫికేషన్ దాని ఏమంటారు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాతనే చదువుతా అంటే ఓకేనా అలా చదివితే కష్టమవుతుంది ఎందుకంటే కొన్ని చాలామంది విద్యార్థులు చాలామంది ఏంటంటే చాలామంది విద్యార్థులు సో కొన్ని సంవత్సరాల తరబడి కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళు సో కొందరు ఏంటంటే మధ్యలో చదివేసి ఇప్పుడు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసి నోట్ డేట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి అలా చదివే వాళ్ళు దాన్ని ఏమంటారు అలా చదవడం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశాలు 10% మాత్రం ఉంటాయి మీరు ఇప్పటి నుండి కంటిన్యూషన్ ప్రిపరేషన్ చేయండి రోజు ఒక 4 అవర్సా 5 అవర్సా మీకు టైం ఉంటే 6 అవర్సా 7 అవర్సా 8 అవర్స్ 8 అవర్స్ ఈజ్ హార్డ్లీ ఎనఫ్ 12-15 గంటలు చదవద్దు మీరేం గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 చదివే వాళ్ళు కూడా అవసరం లేదు మీరేమో ఐఏఎస్ ప్రిపేర్ అవ్వట్లేదు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి కూడా 8 గంటలు చదివితే సరిపోతుంది ఓకేనా పెద్ద చదువులేం కాదు సో మీరు చదివే సబ్జెక్ట్ను అప్లికేషన్ మెథడ్లో చదవగలిగితే సరిపోతుంది సో మీకు నేనేం చెప్తానంటే ఉన్న టైం ఈ 4-5 మంత్స్ కానీ ఒక ఈ 4-5 నెలల్లో మీరు నాకు తెలిసిన మట్టుకు ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి కోచింగ్ తీసుకున్నట్టయితే కోచింగ్ తీసుకోండి కంపల్సరీ స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి డైలీ ఒక ఎగ్జామ్ చేయండి నిద్ర మత్తు వదిలి చదువు మత్తు పట్టుకోండి ఓకేనా చదువు మత్తు పట్టుకొని చదివే లోకం మీకు తొందరగా ఉద్యోగం రావాలంటే ఒక పని చేయాలి ఏంటంటే మీరు సార్లు చెప్పినట్టు ఫ్యాకల్టీ ఫర్ సపోజ్ ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు దానికి సంబంధించిన పాలిటీ సార్ ఉంటారు హిస్టరీ సారు జాగ్రఫీ సార్ ఎకానమీ సారు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్ ఉంటారు సో ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధానంలో చదవండి ఇంకెవ్వరు చెప్పినట్టు ఫాలో కాకండి మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు లేకపోతే ఇంతకుముందు ఉద్యోగం వచ్చిన వాళ్ళు చెప్పినట్టు లేకపోతే ఇంకే ఎందుకంటే ఏమైనా చేంజెస్ ఉంటే సార్లకి ముందు తెలుస్తాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్కి మీ ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చింది ఎప్పుడో వచ్చింది 2-3 సంవత్సరాల క్రితం అప్డేట్స్ తనకు ఐడియా ఉండదు కానీ లెక్చరర్ ఏం చేస్తారంటే స్టూడెంట్కి ఉద్యోగం రావాలని అప్డేట్ చేస్తాడు మీకు గుర్తుంచుకోండి కాబట్టి ఈ బ్రేకింగ్ న్యూస్ను మీరు దాన్ని ఏమంటారు మీ జీవిత భవిష్యత్తు కోసం మార్చుకోండి మలుచుకోండి ఎందుకనంటే ఉన్న తక్కువ టైంలో ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేయనట్టయితే చాలా ఇబ్బంది పడేది మీరే గుర్తుంచుకోండి ఉన్న తక్కువ టైంలో మీరు బ్యాలెన్స్ చేయనట్టయితే ఏమవుతుందంటే చాలా మీరు ఒకవేళ ఈ సమయాన్ని సద్వినియోగపరచుకున్నట్టయితే నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది తర్వాత మీరు రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక మంచి అవకాశం వచ్చింది మీకు ఆ అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోండి
ఈ బ్రేకింగ్ న్యూస్ను మీ యొక్క దాని ఏమంటారు మీ లైఫ్ను మార్చుకునే న్యూస్గా మార్చుకోండి. చాలా తక్కువ టైం ఉంది, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ 4-5 మంత్స్ మాత్రమే ఉండొచ్చు, లేదంటే ఒక 3 మంత్స్ మాత్రమే ఉండొచ్చు. సో ఈ 3 మంత్స్లో క్లియర్ చేయొచ్చేసారంటే చేయొచ్చు. మీరు చదివినట్టయితే, ఇప్పటికైనా చదివినట్టయితే మీ భవిష్యత్తు కంపల్సరీ మారుతుంది. సో మనము 99 రూపీస్కే క్లాసులు ఇస్తున్నాము, Group 2 class 99 రూపీస్కే నర్సింహ అకాడమీ యాప్లో క్లాసులు ఇస్తున్నాము. దాదాపు 60% క్లాసెస్ అయిపోయాయి. సో మిగతా 40% క్లాసెస్ దాన్ని ఏమంటారు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఎకానమీ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఉద్యమాలు, సో అవి స్టార్ట్ అవుతాయి. సో ఈ 3 సబ్జెక్టులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేపిస్తాను, జస్ట్ 1.5 మంత్లో కంప్లీట్ చేపిస్తాను. 99 రూపీస్కే మేము డైలీ ఎగ్జామ్స్ ఇస్తాము. సో దాదాపు 1350 క్లాసులు ఇస్తాము. సో డైలీ ఎగ్జామ్ ఇస్తాము. డైలీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఎవ్రీ మంత్ 10,000 క్యాష్ రివార్డు కూడా ఇస్తున్నాను. సో నర్సింహ అకాడమీ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫామ్ చేయండి. దయచేసి నేను ఒక విషయం చెప్తాను, కోచింగ్ల కోసం 1,000 లక్షలు తగలబెట్టకండి. అలా 1,000 లక్షలు తగలబెడితే ఉద్యోగం వస్తానుకుంటే ఓకేనా, ఒక ఉద్యోగం రావడానికి 10 లక్షలు కూడా డబ్బు ఇచ్చేవాళ్ళు ఉంటారు. డబ్బులు ఇస్తే కాదు, కోచింగ్ సెంటర్ 50%, నీ హార్డ్ వర్క్ 50% గుర్తుపెట్టుకో. అలా అయితేనే సక్సెస్ అవుతుంది. కోచింగ్ సెంటర్ పైన పూర్తిగా ఆధారపడితే బొక్క బోర్లా పడతారు. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి, 9550906412 లేదా 6304 614 8 7 కాల్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.